ताजा अंशं चूस्तुन्नाम अमेरिका भयपड़िनट्ले जरिगिंदि आफ्घानिस्तान नुंचि तम देश पौरुलनु तरलिंचेंदुकु आया देशालु मुम्मर प्रयत्नालु कोनसागिस्तुन्न वेळ काबूल विमानाश्रयं वेलुपल पेरुडु चोटु चेसुकुंदि ఈ విషయాన్ని స్వయంగా అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ తెలిపింది. అయితే ఈ పేలుడులో ఎంతమంది చనిపోయారన్న విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు పెంటగాన్ సమాచారం అందించింది. ఆఫ్ఘన్లు విమానాశ్రయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న గేటు దగ్గర మానవ బాంబు పేలినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా ముందు నుంచి అనుమానిస్తున్నట్లే జరిగింది. కాబూల్ విమానాశ్రయం వద్ద ఈ సాయంత్రం శక్తివంతమైన పేలుడు చోటు చేసుకుంది. ఈ విషయాన్ని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ పేలుడులో ఎవరైనా చనిపోయారా అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉందన్న కిర్బీ త్వరలోనే మరింత సమాచారం వెల్లడిస్తామని ట్విట్టర్లో పేర్కొన్నారు. కాబూల్ విమానాశ్రయం వెలుపల పేలుడు విషయానికి సంబంధించిన సమాచారాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు పెంటగాన్ తెలిపింది. ఈ పేలుడుకు పాల్పడింది మానవ బాంబు అయ్యుండొచ్చని కిర్బీ అనుమానం వ్యక్తం చేశారు. అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు మానవ బాంబు దాడి జరిగినట్లు తెలిపారు. ఆఫ్ఘన్లు కాబూల్ విమానాశ్రయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న గేటు వద్ద ఈ దాడి జరిగినట్లు సమాచారం. ముష్కరముఖ ఐఎస్ కాబూల్ విమానాశ్రయం వద్ద దాడులకు పాల్పడే అవకాశముందని, స్వదేశానికి రావాలనుకునే తమ పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఈ ఉదయమే అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ హెచ్చరికలు జారీ చేశాయి. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అక్కడే ఉండాలని సూచించాయి. న్యూజిలాండ్ కూడా సవరించిన ప్రయాణ సూచనల మేరకు ఈ హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది. గుర్తు తెలియని భద్రతా సమస్యల కారణంగా విమానాశ్రయంలోని మూడు ప్రత్యేక ద్వారాలకు దూరంగా ఉండాలని కాబూల్లోని అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులకు సూచించింది. ఈ నెల 31కి అమెరికా నుంచి బలగాల ఉపసంహరణ పూర్తి కావాల్సి ఉండగా అప్పటిలోగా తమ పౌరులను తిరిగి తీసుకెళ్లాలని ఆయా దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు ఈ పేలుళ్లతో ఆ ప్రక్రియకు తీవ్ర విఘాతం ఏర్పడే అవకాశముంది. అమెరికా భయపడినట్లే జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ దేశ పౌరులను తరలించేందుకు ఆయా దేశాలు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్న వేళ కాబూల్ విమానాశ్రయం వెలుపల పేలుడు చోటు చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ తెలిపింది. అయితే ఈ పేలుడులో ఎంతమంది చనిపోయారన్న విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు పెంటగాన్ సమాచారం అందించింది. ఆఫ్ఘన్లు విమానాశ్రయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న గేటు దగ్గర మానవ బాంబు పేలినట్లు తెలుస్తోంది.